అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి ప్రిలరా మరి మత వార్త పదో అధ్యాయం వరకు మనం అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానించాం ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి చెప్పబడినటువంటి ప్రతి లేఖనము కూడా ఏ విధంగా నెరవేరుతూ వచ్చింది ఆయన నిమిత్తం ఎన్ని లేఖనాలు ఏ విధంగా ప్రస్తావించడం జరిగింది మరి ప్రవక్తలు ఏ విధంగా ఆయన గురించి చెప్పారు అనే విషయాన్ని ఒక కోణంలో మనం చూస్తూనే ఆయన ఈ భూమి మీదకి రావడం అనుకున్నటువంటి ప్రణాళికలను మనం జాగ్రత్తగా గమనించుతూ పదో అధ్యాయం వరకు ఆయన యొక్క పరిచర్య ఎలా వెళ్ళింది అనే విషయాలు మనం జాగ్రత్తగా ప్రభుకు రూపం బట్టి ధ్యా స్టడీ చేశాం అందులో భాగంగానే మరి యేసుక్రీస్తు వారు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో ఆయన యొక్క పరిచర్యకి సంబంధించినటువంటి క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా కానీ ఆయన యొక్క శిష్యునిగా ఉండాలి అంటే ఎవరైనా కానీ ఏసుక్రీస్తు వారిని అంగీకరించి తన లైఫ్ ముందుకు తీసుకెళ్లాలంటే ఏ ఏ విషయాలు ఎలా ఉండాలి అనే యొక్క ప్రతి ఒక్కటి కూడా చక్కగా మనకి ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయంలో కూడా ఏ విధంగా యేసుక్రీస్తు వారి పరిచర్ జరిగింది అందులో ఏ ఏ సూచక్రియలు ఆయన చేశారు ఆ సూచ్యక్రియలు చేయటం మనకు ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే అంశాలు మనం చూస్తూ పదో అధ్యాయంలో యేసుక్రీస్తు పరిచర్యను ఇంకా వేగంగా బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన తనకిష్టమైన వారిని ఎన్నుకొని అపోస్తులుగా వారికి అధికారాన్ని ఇచ్చి ఏ విధంగా మరి రెండు రెండు ఇద్దరిద్దరిని కొన్ని ప్రాంతాలకు పంపించడం మనం చూసాం అందులో భాగంగానే మనకు కూడా ఆయన ఇచ్చినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఒక క్రిస్టిని ఎలా ఉండాలి అనే కొన్ని క్వాలిటీస్ మనకి నేర్పించినట్టుగా మనం జాగ్రత్తగా ధ్యానించాం పదకొండో అధ్యాయానికి వచ్చేసరికల్లా వారి పరిచర్యలో ఉన్నటువంటి అనేకమైన పాజిటివ్ పాయింట్స్ పదే అధ్యాయుల వరకు మనం చూసి ఆ పరిచర్యకు నెగిటివ్ రెస్పాన్స్ అక్కడక్కడ మనం కొన్ని సందర్భాల్లో మనం చూసాం వారి పరిచర్యను అంగీకరించేవారు ఉంటారు అంగీకరించని వారు ఉంటారనే విషయాన్ని పదో అధ్యాయంలో తన శిష్యులకైనా తెలియచేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సమాధానాన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరైతే అంగీకరించి మిమ్మల్ని చేర్చుకుంటారో వారికి సమాధానాన్ని ఇవ్వండి ఎవరైతే మిమ్మల్ని అంగీకరించారో వారిని మీరు చేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ పాద పాదూలి దులిపివేసి వచ్చేయమన్నారు అంతేకాకుండా మనుషుల గురించి జాగ్రత్త క్రూరమైన తోడేళ్ళు అని మనిషి యొక్క స్వభావం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు పదకొండో అధ్యాయంలో మనం ఆ క్రూరమైన తోడేళ్ళు స్వభావం అటాక్ చేయబడినటువంటి వారు ఎలా ఉన్నారు మరి అంగీకరించినటువంటి వారి ఎడల ఆయన యొక్క మాటలు ఎలా ఉన్నాయి అంగీకరించకుండా ఉన్న వారి యొక్క విధానం ఎలా ఉంది అనే విషయాలు మనం ఈ పదకొండ మనం చూడవచ్చు ఇప్పటివరకు కూడా యశు వారిని అంగీకరించి అనేకమైనటువంటి గుంపులు గుంపులుగా జన సమూహములుగా ఆయన యొక్క మాటలు వినటానికి అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని మనం చూసాం అయితే ఆయన ఆయన యొక్క మాటలను అంగీకరించకపోగా ఆయన చెప్పే విషయాల్ని కనీసం ఆలోచించకపోగా అవగాహన లేకుండా ఏ విధంగా వారు యేసుక్రీస్తు వారి పట్ల ప్రవర్తించారు ఏ విధంగా యేసుక్రీస్తు వారి పట్ల వాళ్ళు నడుచుకున్నారు అనే విషయాలు మనకి ఈ పదకొండు అధ్యాలు మనకి క్లియర్గా కనబడతాయి ఇవే కాదు నెక్స్ట్ చాప్టర్స్లో మనకి అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఒక పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక పరిచర్య మనం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు దేవుని యొక్క సువార్తను రెజ్యూమ్ చేస్తూ మనకు వెళ్తున్నప్పుడు యశు క్రీస్తు నేర్పినటువంటి మెలుకోలు ఏంటి ఒక సువార్థికునిగా ఎలా ఉండాలి క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తిగా మనం ఎలా ఉండాలి ఒక విశ్వాసగా ఎలా ఉండాలి బోధకునిగా ఎలా ఉండాలి సంఘ కాపరిగా ఎలా ఉండాలి సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ చాప్టర్స్లో మనకి అర్థమవుతూ ఉంటుంది దేనికంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకువెళ్ళటం దేవుని యొక్క సరిగా నడుచుకోవటం అంటే నూరంతలాగా ఆశీర్వాదాలు ఉంటాయి నరకాన్ని చూపించే విధంగా బాధలు కూడా ఉంటాయి నరకాన్ని తలపించే విధంగా ఉంటుంది కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది ఈ టార్చర్ భరించడం కంటే కూడా అనే ఫీలింగ్స్కి వస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని సందర్భాల్లో కానీ అది టార్చర్ కాదు భవిష్యత్ జీవితానికి మనకి మనలో ఒక గొప్ప స్థితిలో ఉంచే ఒక గొప్ప అవకాశాలు ఒక ఆపర్చునిటీస్ అయితే యేసు క్రీస్తు వారికి యేసుక్రీస్తు పరిచర్యను తిరస్కరించినటువంటి వారు లేదా యేసుక్రీస్తు బాధను తిరస్కరించినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఈ చాప్టర్లో ఒక విశేషమైనటువంటి విషయం ఏంటంటే మత్యశ్వ వార్తలో మూడో అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం మత్యశ్వ వార్త మూడో అధ్యాయం మనం చూస్తే మత్యశ వార్త మూడో అధ్యాయం మనం చూస్తే ఏడవచ్చు నుంచి మనం చూద్దాం ఏడవచ్చు నుంచి మనం చూస్తే అతడు ఎవరు అతడు అనగానే యేసు యోహాను గారు బాప్తిస్మ మిర్చి యోహాను గారు అతడు పరిసయులలోను సర్దుకయలలోనూ అనేకులు బాప్తిస్మ పొందవచ్చుట చూచి బాప్తిష్మీచు యోహాన్ గారు అనేక మంది పరిశైల్లోనూ సర్దుకాయలలోనూ బాప్తిస్మ పొందవచ్చుట చూచి ఆయన ఏమంటున్నారంటే సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చుట్టును నరకబడి అగ్నిలో వేయబడును బాప్తిష్మ పొందటానికి వచ్చినటువంటి అనేక మంది క్రీస్తుని వ్యతిరేకించినటువంటి వారితోటి ఆయన గద్దిస్తూ ఖండిస్తూ మనసు పొందటం మాత్రమే కాదు ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి మరొక సందర్భంలో మనం గమనించవచ్చు యోహానుస్వార్థం మనం ఒకటో అధ్యాయం మనం చూస్తే యూహానుస్వార్తలో ఒకటో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చునులో ఒక సందర్భం మనకు కనబడుతుంది మరునాడు యోహాను యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును మనం చూస్తే మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును పో దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే వాడాయనని నేను ఎవరి గురించి చెప్పితున్నాం ఆయనే ఈయన చూసారా యేసు వారి గురించి గ్రేట్ టెస్ట్మోని ఇస్తూ నాకంటే ప్రముఖుడు ఆయన ఆయన చెప్పులు వారు మోయిటకైనను విప్పుటకైనను నేను పాత్రుడును కాను నేను మీకు నీళ్ళలో బాప్తి మిచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనే మీకు బాప్తి మిచ్చును మీరందరూ మనసు పొందాలి ఫలించాలి మీ పాపములను ఒప్పుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి గురించినటువంటి సువార్త ఇక్కడ బాప్తి మిచ్చు వ్యవహారంలో విశ్వా విచిత్రమైనటువంటి ఒక విశేషమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటలు విన్నాక యేసుక్రీస్తు వారి యొక్క సూచిక్రియలు చూసిన తర్వాత ఆయనను అంగీకరించి నమ్మి ఆయనతో పాటు అడుగులేసినటువంటి వారు ఉన్నారు కానీ యేసుక్రీస్తు వారు ఇంకా సువార్త ప్రకటించటం ప్రారంభించడం కంటే ముందు నుంచే యోహాన్ గారు సువార్త అనేక మందికి ప్రకటిస్తు ప్రకటించడం మొదలుపెట్టినట్టుగా మనం చూడవచ్చు యోహాన్ గారు వచ్చిందే యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సారాలం చేయడానికి వచ్చారు వారి కంటే ముందుగా యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడం కొరకు వచ్చినటువంటి యోహాన్ గారు మాట్లాడుతున్న మాటలు ఇప్పటివరకు మనం చూసాం దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నాకంటే ప్రముఖుడు ఆయన చెప్పుల వారుని విప్పుకైన నేను పాత్రుడును కాను మీరు బాప్తీసం పొందటం మాత్రమే కాదు మారు మనసు పొంది దానికి తగినటువంటి ఫలితం మీరు ఫలించాలి మీరు అబ్రహం పిల్లలను తలంచుకొనవద్దు దేవుడు ఈ రాళ్ళ నుంచి కూడా అబ్రహాంకు పిల్లలు పుట్టించును మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామా ఆయనే ఈయన అని యేసుక్రీస్తు వారి గురించి గొప్ప కేకవయ్యి ఒక శబ్దం అని ఉంటుందండి యోహన్ గారి గురించి మనం చదువుకుంటే మతేశ్వారతం మూడో అధ్యాయాలు కానీ యోహన్ స్వార్థం ఒకటో అధ్యాయాలు కానీ అంత అద్భుతంగా దేవుని గురించి ప్రకటించినటువంటి ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినట్టుగా మనం గమనించవచ్చండి యేసుక్రీస్తు వారి పరిచర్యను యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినట్టుగా మనం చూడవచ్చు ఆ ప్రశ్నించడం చూడటమే ఈ యొక్క అధ్యాయంలో విశేషం మత్యశ్వారదకొండ అధ్యాయంలో అంత గొప్పగా దేవుని కొరకు బ్రతికారు కదా అంత గొప్పగా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారు కదా ఆయన ఇలా ఎందుకు అయిపోయారు ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన విషయాల్లో ఒక మొట్టమొదటి విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు ఎన్నో సాహసాలు చేసినప్పటికీ దేవుని కొరకు ఎంతో గొప్పగా ఆలోచించినప్పటికీ దేవుని కొరకు గొప్ప 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 పనులు చేసినప్పటికీ దేవుని కొరకు ప్రపంచంలో ఎవరో చేయలేనటువంటి ఒక కొత్త ట్రెండ్ సృష్టించినప్పటికీ వారు ఎల్లవేళలా దేవుని సేవకులుగానే ఎల్లవేళలో దేవుని యొక్క పిల్లలు కానీ ఎల్లవేళలో దేవుని యొక్క ప్రజలుగానే ఉంటారు అని మనం ఊహించటం అనేది చాలా ప్రమాదకరం దీనికంటే ఇక్కడ యోహాన్ గారి గురించి మనం ఆలోచిస్తే సచ్ ఎ గ్రేట్ థింకింగ్ సచ్ ఎ గ్రేట్ డేర్ దేవుని కొరకు బ్రతకటానికి యోహాన్ గారి గురించి రాబండి మాట ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు అంటే ఆనాడు ఏలియా గారు ఏ విధంగా అయితే దేనికి భయపడకుండా దేనికి వెనకడుగు వేయకుండా ప్రతి పనిలో ముందుకు వెళ్ళి దేవుని యొక్క రోషము కలిగిన వారే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారో ఆ ఏలియా గారు అలాంటి ఏలియా యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిగా యోహాన్ గారిని మనం గమనించవచ్చు కొత్త నిబంధనలో అలాంటి యోహన్ గారు మాట్లాడే మాటలు ఎలా మారిపోయాయి అంటే విశ్వాసంగా బ్రతకాలి విశ్వాసంగా బ్రతకటం కొరకు నిర్ణయాలు తీసుకోవడం కదా నిర్ణయానికి తగిన ఫలితం ఫలించాలి అని గొప్ప మనస్తత్వం కలిగి ఒక విధేయత కలిగినటువంటి ఒక వ్యక్తి విశ్వాసాల నుంచి ఎలా తప్పిపోయారు విశ్వాసం నుంచి ఎలా మిస్ అయ్యారని మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఇంటి ఇంతకీ ఈ యోహాను ఆ యోహాను ఒకటేనా ఒకరేనా అని నన్ను బైబుల్ స్టడీ చేసి కొత్తలో పిల్లలు అడిగినప్పుడు ఒకటే అని చెప్పినప్పుడు నేను అమ్మ నాన్న నాకు ఇంకొక ఆధారం కావాలని చెప్పి అడిగా వాళ్ళండి ఎందుకంటే ఎవరికైనా కానీ బైబుల్ చదువుకున్న ఎవరికైనా కానీ విస్మయం అందించే విశ్వ విషయాలు కనిపించే చాప్టర్లా మనం కనబడుతుందండి నిజంగా ఆయోహాన్ గారేనా ఆయన ఎస్ ఆయోహాని గారే నిజంగా ఆయనేనా ఆయనే ఆయనే బ్రదర్ ఆయనే సిస్టర్ మీరు చూడండి మత్యస వార్త పదకొండో అధ్యయం మనం చూస్తే మత్యస వార్త పదకొండో అధ్యాయం మనం చూద్దాం మత్యేశ్వర వార్త పదకొండో అధ్యాయం మనం చూస్తే రెండో చున నుంచి మనం చూద్దామండి క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని మళ్ళీ అయినా ఏసుక్రీస్తు వారి గురించి ఏ మాటలు వినకుండా కాదండి యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు వింటున్నారు మళ్ళీ యోహాన్ గారు వింటున్నారు విని ఒక ప్రశ్నతోటి ఒక ప్రశ్నని సంధించి పంపిస్తున్నారు ఏమని వాడవు నీవేనా మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవాల అని ఆయనను అడుగుకు తన శిష్యులను పంపెను అంటే ఇంతకీ నువ్వేనా మా పాపాలని తీటు కొరకు వచ్చినటువంటి వ్యక్తివి నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఎవరు ప్రశ్నిస్తున్నారయ్యా అంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన చెప్పుల వారును విప్పటికైనా నేను పాత్రుడును కాను అని ప్రజలందరూ ముందు ముఖ్యంగా పరిశైల ముందు సర్దికాయల ముందు ఒప్పుకొని విశ్వాసంతో ధైర్యం కలిగి దేవుని యొక్క రోషం కలిగి సువార్తను ప్రకటించినటువంటి యోహాన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి బాప్ తీసు గారు మాట్లాడుతున్న మాటలు కనుక ప్రియులారా ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే మన యొక్క విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మనుషుల్ని ఆధారం చేసుకొని అస్సలు ఉండకూడదండి మన విశ్వాసం ఎప్పుడు కూడా యశు క్రీస్తు వారిని యశు వారి యొక్క పనులను యశు క్రీస్తు వారి యొక్క ఆలోచనలను ఆధారం చేసుకొని ఉండాలి కానీ దయచేసి మనుషులను ఎప్పుడు ఆధారం చేసుకొని మీ విశ్వాసం మీద మీరు నిలబడకండి ఆ విశ్వాసం మీద మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకండి ఎప్పుడు ఏ మనిషి ఎలా మారిపోతారో ఎవరికి తెలియదండి అందుకే మనుషులను గురించి జాగ్రత్త పడండి దేవుని పిల్లలుగా దేవుని యాజకులుగా దేవుని యొక్క ప్రజలుగా మనం గౌరవించవచ్చు కానీ అది దేవుని కంటే కాదు మనం నమ్మొచ్చు కానీ దేవుని కంటే కాదు విశ్వాసం ఉంచవచ్చు కానీ దేవుని కంటే కాదు దేవుడే దేవునిలో ఉన్నటువంటి వారు కనుక గౌరవించాలి అంతేనండి దేవునిలో ఉన్నటువంటి వారు కనుక నమ్మకం ఉంచాలి దేవునిలో దేవుని రిఫ్లెక్ట్ చేసేవారు కనుక మనం దగ్గరికి తీసుకోవాలి అంతేకాని ప్రిల్లారా మనం కొంతమంది అన్ని జనులు మాట్లాడుతూ ఉంటారండి ప్రభులోకి వచ్చినటువంటి వారు కొత్తగా వచ్చినటువంటి వారు వారిని అనేక మంది ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు చూసావా ఆ పాస్టర్ గారు అలా చేశారు చూసారా ఈ పాస్టర్ గారు ఎలా చేశారు చూసారా ఆ పాస్టర్ గారు ఎలా చేశారు అన్నప్పుడు కొత్తగా ప్రభుని అంగీకరించినటువంటి చెల్లమ్మలకి తమ్ములకు నేను చెప్పేది వాళ్ళే కాదు వాళ్ళకంటే ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు మనకి అందుకే దేవుడు అంటారు అలాంటి వారిని మీరు చూడకండి అలాంటి వారిని మీరు పట్టించుకోకండి అలాంటి వారి పట్ల మీ విశ్వాసాన్ని మీరు కట్టుకోకండి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకోకండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఎప్పుడు కూడా మనం గురియొద్దుకు వెళ్ళాలంటే విశ్వాసమును దాన్ని కొనసాగించేవాడు అనేటువంటి యేసుక్రీస్తు వారి వైపు మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ లోక సంబంధమైన మనుషుల మీద కాదండి ముఖ్యంగా దేవుణ్ణి వ్యతిరేకించే వారి పట్ల అస్సలు కాదండి అంటారు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే నీ కొరకు మరణించింది నీ కొరకు సమాధి చేయబడింది నీ కొరకు తిరిగి లేచింది మనుషులు కాదు దేవుడు మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సింది దేవుని మీద ధైర్యంగా సమాధానం చెప్పండి చెల్లెములు ధైర్యంగా సమాధానం చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎస్ వాళ్ళు మనుషులు కనుక అలాగే ఉంటారు అదేంటి వాక్యాన్ని పట్టుకోను కదా అంత పెద్ద పాస్టర్ గారు కదా అంత పెద్ద సూట్ వేసుకున్నారు కదా అంత పెద్ద కోట్ వేసుకున్నారు కదా ఆయన అలా చేశారు కదా ఇలా చేశారు కదంటే ఎస్ చేశారు సో వాట్ వాట్ షుడ్ ఎూ చేసినందుకు ఆయనకి ప్రతిఫలం ఉంటుంది నమ్మకపోతే నాకు ప్రతిఫలం ఉంటుంది కానీ అతను ఎవరో చేశారు వేరే వాళ్ళు ఎవరో చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద నా జీవితాన్ని నేను కట్టుకోకూడదే అవకాశం దొరికినప్పుడు పాపం చేసే మనుషుల మీద అవకాశం దొరికినప్పుడు పాపం చేసే గొర్రె చర్మాన్ని కప్పుకుని ఉన్నటువంటి శావుకుల మీద కాదు మనం ఆధారపడాల్సింది అవకాశం సృష్టించుకొని కూడా పాపము చేసే శక్తి ఉంది దేవునికి అవకాశం వచ్చినప్పుడు కాదు అవకాశం లేకపోయినా కూడా అవకాశాన్ని కలిగించుకొని పాపం చేసే అవకాశం ఉంది యశుక్రీస్తు వారికి అయినప్పటికీ ఆయన పాప ఆలోచనలో ఆలోచించలేదు ఆ మార్గంలో ఆయన ఇప్పుడు వెళ్ళినట్టుగా మనం చూడడం ఈవెన్ పాపం చేసేవారు ఆయన పక్కనే ఉన్నప్పటికీ పాపం చేయడానికి అవకాశం దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన కనీసం కనీసం మాటలో కూడా ఆయన పాపం చేసినట్టు మనకు కనిపించరండి ఆయన అంటారు అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఐదుగురు భర్తల కలిగినటువంటి ఒక సమర స్త్రీతో ఆయన మాట్లాడే మాట అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమునా అని చక్కగా మాట్లాడతారండి ఆయన పరిసరి అందరూ కూడా వ్యభిచారం చేసే స్త్రీని చంపడం కొరకు వచ్చినప్పుడు ఆమె ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాక వారందరూ వెళ్ళిపోయాక ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ ఇంకనో పాపం పాపమ్మ చేయకమ్మ యశు ప్రభుని చూడండి ఎందుకు యశు ప్రభు ముసుగులో ఉన్నటువంటి మోసగాలను చూస్తారు యశుప్రభుని చూడండి చాలు యేసు ప్రభువునే మనకు పరలోకాన్ని ఇచ్చేది యసుక్రీస్తువరే మనకి ఏదైనా చేసేది ఆయన చూద్దాం తప్ప ఆయన ముసుగులో ఉన్నటువంటి సేవకులను చూసి ఆయన ముసుగులో ఉన్న మనుషులను చూసి వాళ్ళు అలా చేశారా వాళ్ళు ఇలా చేశారా అలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ అందుకే నాకు దేవుడు అంటే స్టోడుతుంది అంటారు దీనికి తన సంబంధం ఏంటండి దీనికి తనకి సంబంధం ఏంటండి ఎక్కడో ఒక మొక్కకే ఎక్కడో ఒక మొక్కకే ఏవో కొన్ని ఆకులు బాగాలేవని మొక్కలన్నీ తప్పంటే ఎలాగండి లేదా ప్రపంచంలో ఎవరో ఒక ఒక మదర్ తప్పు చేశారు కనుక ప్రపంచంలో ఉన్న అంతా ఇంతే అమ్మ జాతే అంతనే మాట్లాడడం కరెక్ట్ కాదండి అమ్మ ముసుగులో ఉన్నటువంటి ఒక తోడేళ్ళు గొర్రెపు చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేళ్ళు మన చుట్టూ ఉంటారు అది సేవకుల్లోనైనా అవ్వచ్చు మనుషులనే అవ్వచ్చు అందరి సేవకులు అందుకే వ్యవహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే నాలుగో అధ్యాయం మనం చూద్దాం వ్యవహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మనం చూస్తే దేవుని యొక్క మాట మనకి చక్కగా సెలవిస్తుంది ప్రియులారా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే ప్రియులారా ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తుల లోకములోనికి బయలుదేరి ఉన్నారు ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యు హ్యావ్ టెస్ట్ దెబ్ వారు దేవుని యొక్క సంబంధంలో కాదని పరీక్షించాల్సిన అవసరం ఉంది కనుక యోహన్ గారి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి ఏ సందర్భంలో ఎలా మారిపోతారో మనకు తెలియదు కనుక ప్రతిక్షణం మనం ఆధారపడాల్సింది ప్రభువు మీదే ప్రతిక్షణం మన యొక్క నిరీక్షణ ఉంచవలసింది ప్రభువు మీదే ప్రతిక్షణం మన యొక్క ఉద్దేశాన్ని మనం దృఢపరచుకోవాల్సింది దేవుని కొరకు బ్రతకాలి అనే సంకల్పాన్ని అనుక్షణం మనం దాన్ని ఏమంటారు సాని పెట్టుకొని అనుక్షణం దాన్ని మనం పదును పెట్టుకొని మరి మనం ఏం చేయాలంటే ప్రభువు మీద ఆధారపడి వెళ్ళాలి కానీ మనుషుల మీద విశ్వాసాన్ని ఎప్పుడు పెట్టుకోకండి దావీదు గారే చేశారా అమ్మో నేనెంత అనకూడదండి దావీదు గారే పడ్డారంటే దేనికి పనికిరా నేను పడే అవకాశం చాలా ఉంది ఐ మస్ట్ బి కేర్ఫుల్ మోషే గారు అలా వెళ్ళిపోయారంటే అమ్మో అనకూడదండి మోషే గారే అలా చేశారంటే అప్పవాది నన్ను ఎంతో అటాక్ చేస్తాడు గనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బాప్తిస్మిచ్చి వ్యూహానే అలా అన్నాడండి అండి మనం ఎంతండి అనకూడదండి బాప్తిష్మీత్యోహాను వద్దలాక విడిచిపెట్టక పితృగారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూద్దాం పిల్లలు పేతృగారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూస్తే పితృగారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం నుంచి ఒక సందర్భం మనం చూద్దాం పేరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే మెలకుగా ఉండు దేనికి దేనికంటే మీ విరోధైన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు గనుక మనం ఎలా ఉండాలంటే ప్రిల్లరా చాలా 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 అలర్ట్ గా ఉండాలి బాప్తి జోహన్ గారు దొరకక 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 దొరక దొరక వెతికింది వెతికాడు 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 దొరికారు అటాక్ చేసేసరికల్లా భ్రమ కలిగించే ఆత్మ అపవాదికి మనకు పేరు భ్రమ కలిగించే ఆత్మ ఎంత భ్రమ కలిగించిందంటే ఎంత భ్రమ కలిగించాడంటే యోహాన్ గారికి ప్రశ్న వచ్చిందండి ఈ నేనా ఇంతకే యేసుప్రబు ఎంతకే నేనేమన్నా పొరపడ్డానా అని అనేక మంది ప్రభువులో నడిపించి ఆయన దగ్గరున్న శిష్యుల్లో కూడా కొంతమందిని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించినటువంటి ఆ యోహాన్ గారు ఇంతకీ యేసు యేసుప్రభు అంటున్నారంటే నువ్వెంత నేనెంత మనందరం ఎంత కనుక దాని అర్థం నిరుత్సాహపడటం కొరకు ఈ మాటలు చెప్పట్లేదు పిల్లరా నిరుత్సాహపడకూడదు నిరీక్షణ కలిగి ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండాలి అందుకే కౌలు గారు కూడా అంటారు తాను నిలుచుందన్న తలంచుకునే ప్రతివాడు నేను నిలబడ్డానులే అని తలంచుకునే ప్రతివాడు పడకుండాన్నట్లు జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను కురిందుకు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఉంటుందండి మాట నిలుచున్ననని తలంచుకొని ప్రతివారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కనుక మరి యేసుక్రీస్తు వారిని ఆ ప్రశ్న వేసిన వెంటనే యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే కనుక మనం యేసుక్రీస్తు వారు ఏ విషయం చెప్పినా కూడా లేఖన ఆధారంగా చెప్తారు సో మనం కూడా ఆ అదే విషయాలు మనం జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడారు ఏవేం మాట్లాడారో మనం చూస్తే మరి మత్సవార్త పదకొండ వచ్చేద్దాం ప్రిధరా మత్యస్థ వార్త పదకొండో అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తువుల సమాధానం ఎలా ఉంది మత్యశ వార్త పదకొండో అధ్యాయం నాలుగో వచ్చును నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గనక నాలుగో వచ్చును నుంచి మనం ఏడో వచ్చున వరకు మనం చూద్దాం ఆరో వచ్చిన వరకు మనం చూద్దాం పిల్లరా నాలుగో వచ్చును గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠిరోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు వేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పరని వాడు ధన్యుడిని ఉత్తరం కనుక యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు అనేవి అక్కడ జరుగుతున్నటువంటి ఏవో సందర్భాలను చెప్పట్లేదు అయినా కుంటివారు చూస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అవి వీళ్ళలో విశ్వాసం కలిగించడానికి వాళ్ళను చూడు ఏళ్ళను చూడని చెప్పట్లేదు ఆయన వాళ్ళని చూపిస్తూ లేఖనాలలో ఉన్నటువంటి ప్రవచనాలని లేఖనాలనైనా గుర్తు చేసుకొని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదులేండి వీళ్ళకి గుర్తు వచ్చేలాగా మాట్లాడుతున్నారు ఏమని ఎందుకంటే యశ గ్రంథం మనం గమనించినట్లయితే యశ గ్రంథంలో ముప్పై ఐదో అధ్యాయంలో కానీ అలాగే అరవై ఒకటో అధ్యాయంలో కానీ మనకి రెండు అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అనేకమైన ప్రవచనాలు మనం గమనించవచ్చు యశ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో ఐదో వచ్చిన మనం చూద్దాం యశ్యాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తే గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటి కుంటివాడు దుప్పువలే గంతులు వేయును మోగవాణి నాలుక పాడును అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువలు పారును అని మాట్లాడుతూ అంటే యేసుక్రీస్తు వరకు నిరీక్షణను కలుగు చేస్తారు అనే సందర్భం గురించి ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది అలాగే యశ్యాగ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో కూడా ఇవే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కనుక లేఖనాల ఆధారంగా వారికి సమాధానాన్ని యేసుక్రీస్తు ఇస్తున్నారు ఏమైనాకే పాత నిబంధనలు చెప్పబడిన విధంగా లేఖనాలలో చెప్పబడిన విధంగా కుంటివారు చూచు కుంటివారు నడుచుచున్నారు చూద్దాం ఒకసారి నాలుగో వచ్చును గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట్రురోలు శుద్ధుల కూర్చున్నారు చెవిటి వారు విణుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు భేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని వాళ్ళకి సమాధానం చెప్తున్నారు ఏమని నేను విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చను కనుక ఆ యేసుక్రీస్తు వారి నిమిత్తం అభ్యంతర పడకుండా మనం ఉండాలి ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా కూడా మనం ఉన్న పరిస్థితులను బట్టి కాదు మనం ఉన్న పరిస్థితులను బట్టి లేదంటే ఎవరో మనల్ని మభ్యపెట్టే మాటలను బట్టి లేదంటే రకరకాలుగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా మనకి చాలా వల్గర్ థింగ్స్ అనేవి ప్రొజెక్ట్ చేయటం కోసం చూస్తున్నారు ఏసు క్రీస్తు వారి మీద ప్రొజెక్ట్ చేయటం కోసం చూస్తున్నారు అంటే బురద జలటం కొరకు చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు మనం వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడినంత మాత్రాన వాళ్ళ మాటలు మనం వినేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే సంబంధాలని లేని సంబంధం సందర్భాలను కలిపి క్రీస్తు వారిని నెగిటివ్గా ప్రజెంట్ చేయడం కోసం వారిని నెగిటివ్గా రిప్రజెంట్ చేయడం కోసం చూస్తూ ఉంటారనమాట బట్ మనం గమనించాల్సింది మనం చూడాల్సింది ఏంటంటే వాట్ బైబుల్ ఈజ్ సెయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అబౌట్ యువర్ లైఫ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అబౌట్ నేషన్స్ ఫ్యూచర్ ప్రతి ఒక్క దాని భవిష్యత్తు గురించి గతం గురించి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి బైబుల్ని మనం చూడాలి కానీ అలాంటి మనుషులను కాదు వాళ్ళు చెప్పే ఆధారాలను కాదు ఏం మాట్లాడతారండి ఆ పాస్టర్ గారు ఎక్కువ దశ భాగాలు తీసుకున్నారు ఈ పాస్టర్గా ఎక్కువ దశ భాగాలు తీసుకున్నారు ఆ అలా ఉన్నారు ఈ పాస్టర్లో ఉన్నారు పాస్టర్లు అందరు ఇంతే కాబట్టి యశ్ బృప్ మంచరు కదా అంటారు అట్లా ఎట్లా అవుతుంది మధ్యప్రదేశ్లో అమ్మ ఎలా చేసింది తెలంగాణలో అమ్మేలా చేసింది ఆంధ్రాలో అమ్మేలా చేసింది ప్రపంచంలో ఉన్న అమ్మలు అందరూ మనం అనకూడదు కదండి ఎందుకంటే మంచిగా ఉండే అమ్మలో ఉన్నారు అమ్మ ముసుగులో అమ్మతనాన్ని నాశనం చేసే ఆడబిడ్డలు ఉన్నారు మరి వాళ్ళని వీళ్ళని ఒకటి చేద్దామా ఒకటి చేయలేం కదండి యథార్థంగా నమ్మకంగా నడుచుకునే స్త్రీలు ఉన్నారు స్త్రీ ముసుగులో మోసం చేసే వాళ్ళు ఉన్నారు మరి ఇద్దరిని ఒకటే మనం ఎలా అంటాం ఇంతకీ కనుక ప్రిలారా మనం చూడాల్సింది ఇదిగో సమాధానకరత అయినటువంటి ఏసుక్రీస్తు వారు చెప్పే మాటలు మనం చూడాలి ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి పాపానికి దూరంగా ఉండాలి పాపాన్ని అసహించుకోవాలి ప్రేమ కలిగి మనం జీవించగలగాలి కనుక ప్రిలారా అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏ విధంగా అయితే లేఖనాల ఆధారంగా ఆయన మనకి చక్కటి ఆన్సర్ ఇస్తున్నారు ఏమని ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇంతకీ గుడ్డివారు చూస్తారు కుంటివారు నడుస్తారు చెవిటివారు వింటారు బేదలకు సువార్త ప్రకటించబడుతుంది కనుక మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అభ్యంతర పడాల్సిన అవసరం లేదు ఇదిగో నేనే ఆయన అనే విషయాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మాట చెప్తున్నారు ఏమని ఎందుకంటే అభ్యంతరపడని ధన్యుడు కనుక యేసుక్రీస్తు వాడి గురించినటువంటి ఏ ప్రశ్న మనకు వచ్చినా కానీ సమాధానం మనం ఏ సేవకులు ఎలా చెప్తున్నారని అన్ని యూట్యూబ్ ఛానల్స్ తినకేయటం కాదండి చెప్పే సమాధానం సేవకులు చెప్పే సమాధానం బైబుల్లో ఉందా లేదా అని మనం ఇంకో చక్కగా మన వాక్యాన్ని మనం చూసి వాక్యానుసారంగా మనం ప్రతి విషయాన్ని మనం కన్క్లూజన్కి రాగలగాలి కనుక మరి ఎనిమిదవ వచ్చిన నుంచి ఏడో వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే కనుక మరి యోహాను గురించి యేసుక్రీస్తువు కొన్ని సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అభ్యంతర పడినటువంటి వారికి కూడా ఒక చక్కని ఆన్సర్ని ఆయన ఇస్తున్నారు ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారు ఇంతకీ ఆయన మనం గమనించినట్లయితే కనుక ఏడవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు యేసుక్రీస్తు వారిని నమ్మనటువంటి వారి గురించి యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతరపడినటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతూ చక్కని విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమని ఇంతకీ అభ్యంతరపడినటువంటి ఆ యోహాన్ గారికి ఆన్సర్ అక్కడే ఇచ్చారు యోహాన్ గారి గురించి ఇంకొన్ని సందర్భాలు కూడా ఆయన మాట్లాడతారు కంటిన్యూషన్ ఏంటి ఇంతకీ పదకొండవ వచ్చిన మనం చూస్తే పదకొండవ వచనంలో స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్ మ్యు యోహాని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా చెప్ మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు బాప్తిస్ మ్యూచు యోహాను మొదలుకొని దిన వ్యూహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని చున్నారు అని మాట్లాడుతూ ఈ సంగతిని అంగీకరించుటకు తు మీకు మనసుంటే రాబోయేలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క విషయాలని వినటానికి చెవులు కలిగిన వాడు మాత్రం వింటాడు అందరు కాదు అందరూ అంగీకరించలేరు కనుక యోహాన్ గారి గురించి అలా మాట్లాడారు అలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు యోహాన్ గారి వలే ఎవరైతే అభ్యంతరపడుతున్నారో అభ్యంతరపడే వాళ్ళ గురించి అలాగే యోహాన్ గారు ఉన్నట్టుగా కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది అసలు యోహాను గారి వల్లే కూడా ఉండకుండా కనీసం యేసుక్రీస్తు వారు నమ్మకుండా వారి విషయంలో అభ్యంతరం పలకటం కాకుండా అభ్యంతరాలను ఎలా వ్యక్తపరచరు అనే విషయాలు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తుల్ని దేనితో పోల్చాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఆయన లేఖనాలను నిరూపించుకుంటూ లేఖనాల నుంచి ప్రస్తావన చెబుతూ ప్రవచనాలని నెరవేరుస్తూ వెళ్ళడం మాత్రమే కాకుండా వారు నమ్మున్నట్లుగా వారు అంగీకరించినట్లుగా లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన నెరవేరుస్తూ ప్రతి ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన అనేక సూచక క్రియలు అనేక అద్భుత కార్యాలు అనేకమైనటువంటి మహాత్కార్యాలు ప్రజలందరి మధ్యలో చేస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు నమ్మకపోగా వీళ్ళు అంగీకరించకపోగా వీళ్ళ యొక్క మనస్తత్వం వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయని మనం గమనించినట్లయితే కనుక పదకొండో అధ్యాయంలో కొన్ని సందర్భాలు మనం చూద్దాం పదకొండో అధ్యాయంలోనే పద్దెనిమిదో వచ్చిన మనం చూద్దాం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే యోహాను తినకయు త్రాగకయు వచ్చను కనుక ఇతరుడు తిండిపోతు ఇదిగో వీడు తిండిపోతును వీడు దయ్యం పట్టిన వాడు అని వారు అనుచున్నారు పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచు వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని శంకరులకును పాపులకును స్నేహితుడిని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానం అనే దాని క్రియలను బట్టి తీర్పు పొందిన కనుక ఇక్కడ మనుషుల మనస్తత్వం ఎలా ఉందంటే లేఖనాలలో ఉన్నటువంటి విషయాలు చూడటం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతకీ మనుషులను చూస్తున్నారు అక అలా మనుషులు చాలా చాలామంది ఉన్నారు అండి వాళ్ళ గురించే ఏడో వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి ఎందుకంటే యోహాన్ గారు వాక్యం చెప్పారు విన్నారా ఇల్లు విన్న యోహాన్ గారు కూడా వాక్యం చెప్పారు కదండి యోహాన్ గారు కూడా బైబుల్లో ఎన్నో సందర్భాలు తీసుకుని మాట్లాడారు యోహాన్ గారు కూడా ప్రతి దుర్మార్గతని ప్రతి దుష్క్రిని ఆయన అడ్డగించి నిలబడి ఎదురు నిలబడి వాక్యాన్ని చక్కగా ప్రకటించారు యోహాన్ గారు వాక్యం చెప్తే విన్నారా ఇంతకే విన్న యోహాన్ గారి తర్వాత ప్రముఖులైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తువుచ్చి సువార్త ప్రకటించారు విన్నారా వినలా వినకపోగా యోహాన్ గారికి ఏం పేరు పెట్టారు ఎంతకు వీళ్ళు దెయ్యం పెట్టినాడు యేసుక్రీస్తు వారికి ఏం పేరు పెడుతున్నారు ఎందుకు వీళ్ళు పాపులకు స్నేహితులు తర్వాత తిండిపోతూ త్రాగుబోతూ అంటున్నారు అందుకే ఏం పోలిక పోల్చారే వీళ్ళనే అని ఒక ప్రశ్న వేస్తూనే చక్కని పోలిక పోలుస్తూ పోల్చారు రైస్ క్రిస్తూ చూద్దాం మాట మనం ఒకసారి చూద్దాం ఒకసారి పదహారో మనం చూస్తే ఈ వారిని దేంతో పోల్చుదును చక్కని ప్రశ్న ఈ తరమ వాళ్ళని దేంతో పోలుద్దాం ఎంతకీ ఎందుకంటే చిన్న వాళ్ళు చెప్పారు అనుకోండి వాక్యం చిన్నపిల్లల వాక్యం చెప్తే ఏమంటారు ఇంతకీ ఆడే ఆడ అనుభవం అంతా అంటారు పోనీ మిడిల్ ఏజ్లో వాళ్ళు చెప్పారనుకోండి వాడికేరా జాబ్ వచ్చింది సెటిల్ అయ్యాడు అంటారు జాబ్ లేనోడు వాకింగ్ చెప్పారు అనుకోండి వాడికి జాబ్ రాలేదు కాబట్టి అది ఎందుకున్నట్టు ఉన్నాడు సింపుల్గా వచ్చే జాబ్ కదా పాస్టర్ అంటే అంటారు ఏమంటే జాబ్ వచ్చినోడు వాకింగ్ చెప్తేనేమో ఒకలా మాట్లాడతారు ఏమని వాడికేం జాబ్ వచ్చిందిరా నెల నెల ఎంతో కొంత డబ్బులు వస్తాయి వంద మాటలు చెప్తాడరా అక్కడికి ఏమైంది ఆడి కాలం ఎలా గడిచిపోతుంది వాడు సెటిల్ అయిపోయాడు సరే జాబ్ రానోడు చెప్తే ఏమంటారు ఇంతకీ ఏ జాబ్ రాకపోయేసరికి ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం కోసం ఏ అవతారం ఎత్తాడరా అంటారు పోనీ వచ్చిన జాబు విడిచిపెట్టి వస్తే ఏం చెప్తారు ఇంతకీ ఏం పెచ్చబెట్టింది అడిగి ఏమన్నా చక్కగా ఉండొచ్చు కదా అంటారు పోనీ కొంచెం ముసలివారు అయ్యాక అనుభవపూర్వకంగా అనేకమైన దేవుడు మాటలు చెప్తుంటే అలా అంటారు ముసలు ఆడికి ఏం పోయింది ఎవరిన కాలంలో బాగా ఎంజాయ్ చేశాడు బాగా తిరిగాడు ఇప్పుడు కూర్చొని నీ చెప్తున్నాడు అంటారండి ఎవరిన కాలంలో పాపం చేయకుండా వాక్యం చెప్పేవాళ్ళనేమో వాడికి ఏం అనుభవం ఉందరా అంటారు అనుభవం తెచ్చుకొని మాట్లాడుతుంటేనేమో వాడికేరా అంతా అనుభవించాడు అంటారు జాబు లేకుండా చెప్తేనేమో వాడికేమరా సింపుల్గా ఎలా కొడితే అలా ఉంటాడు రా వాడు అడికి ఏ పని దొరకలేదురా అందుకే ఈ పని ఎన్నుకున్నాడు రా అంటారు జాబ్ ఉన్నోళ్ళు వాకింగ్ చెప్తున్నామో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి ఇంతకీ చాలా మంది ఎలా అంటారంటేనండి నేను ఓ గొప్ప ఐఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత జిల్లా మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది అప్పుడు వాకింగ్ చెప్తా అంటారండి ఇంకొంతమంది ఎలా చెప్తారు తెలుసా ముందు లైఫ్లో సెటిల్ అవరా సెటిల్ అయితే అప్పుడు నీ జాబుకు విలువనిచ్చి నువ్వు ఏం మాట్లాడినా వింటారా అంటారు అన్ని ఎగ్జాంపుల్స్ వద్దండి యేసు ప్రభు వారిని ఎగ్జాంపుల్ తీసుకోండి జ్ఞానం అయినటువంటి వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించి అనేక మందికి వాక్యం చెప్తే యేసప్రభువారిని వీళ్ళు ఏమంటున్నారండి తిండిపోతూ తాగుబోతు పాపులకు స్నేహితుడు ఇక్కడ మనకి క్లియర్గా ఒక విషయం అర్థం కావాలి ఏంటి వినుటకు చెవులు గలవాడు గాక అంతే అందుకే మీ ముత్యములను పందులు ఎదుట వేయకండి పరిశుద్ధం అనేది కుక్కలకి పెట్టకండి దేనికి పెట్టిన వేసిన అవి ఒకవేళ ఆ ముత్యములను కాళ్ళతో తొక్కి మిమును చీర్చివేయును అవమానం వస్తుంది కనుక ప్రిలారా మనం ఎప్పుడు ఎలా ఉండి వాక్యం చెప్పాలి ఇంతకే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చెప్పాలా సెటిల్ అవుతుంది చెప్పాలా చదువుకున్నాక చెప్పాలా చదువు అయిపోయిన తర్వాత చెప్పాలా చదువుకుంటూ చెప్పాలా జాబు ప్రిపేర్ అవుతూ చెప్పాలా జాబు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చెప్పాలా ఉద్యోగం వచ్చి చెప్పాలా ఉద్యోగం రానప్పుడు చెప్పాలా పెళ్లి చేసుకున్నది చెప్పాలా పిల్లలు వచ్చి చెప్పాలా పిల్లలు లేనప్పుడు చెప్పాలా పిల్లలు పుట్టకపోతే చెప్పాలా ముసలి చెప్పాలా చచ్చిపోయి ముందు చెప్పాలా అంటే ఎప్పుడు చెప్పాలి తెలుసా తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగోది మనం చూస్తే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం మనం గమనించినట్లయితే పిల్లరా రెండో వచనం మనం చూద్దామండి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగద్ది రెండవ వచనం మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు అది రెండవ వచ్చును వాక్యమును ప్రకటించుము సమయముందును అసమయముందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము సమయముందును అసమయమందును ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ వినుటకు చెవి గలవాడు వినుగాక కుక్కలు పందులు వినవు వినకపోగా అవి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కాళ్ళతో తొక్కి మీకు అవమానాన్ని తీసుకొస్తాయి కనుక నేను ఈ జాబ్ తెచ్చుకుంటే అందరు వింటారు ఆ జాబ్ తెచ్చుకుంటే అందరు వింటారు పెళ్ళి కాలేదు కాబట్టి నా మాట ఎవరు వినలేదు పెళ్ళి అయితే అందరు వింటారు నాకు పిల్లలు వస్తే అందరు వింటారు పిల్లలు లేరు కాబట్టి నా మాట వినరు కుటుంబంలో నాకు అంటూ ఒక పాత్ర లేదు కాబట్టి ఎవరు వింటలేదు పాత్ర ఉంటే వింటారు జాబు లేదు కాబట్టి ఎవరు వినలేదు జాబ్ వస్తే వింటారు నేను ఆపర్ కాదు కాబట్టి కొంతమంది అంటూ ఉంటారండి వాళ్ళకి బైబిల్ అయితే బాగొచ్చు వాక్యం చెప్పురా తెలిసిన వాళ్ళకంటే నేను టాపర్ కాదు కదన్నా నా మాట ఎవడు ఎండ అదిగే టాపర్ అయిపోతే క్లాస్ అంతా నన్ను చూస్తుంది కదా నా దగ్గర డౌట్స్ చెప్పించుకోవడానికి కోసం వస్తారు అప్పుడు చెప్తే వాక్యం వింటారు అప్పుడు వాక్యం చెప్తే వాళ్ళు వినరు వెళ్ళిపోతారు నువ్వు ఎప్పుడు చెప్పినా వినరు ఎందుకంటే వినుటకు చివగల వాడు నువ్వు ఫెయిల్యూర్ అయినా వింటాడు పాస్ అయినా వింటాడు ఎక్సలెన్స్గా ఉన్నా వింటాడు జాబ్ వచ్చినా వింటాడు జాబ్ రాకపోయినా వింటాడు ఎందుకంటే వినుటకు చెవులు గలవాడు నువ్వు చెప్పేది వింటాడు తప్ప నీ స్థితి చూసి వినడు నీ స్థితి చూసి వినేవాళ్ళు నువ్వు దెబ్బతింటే వాళ్ళు దెబ్బతింటారు వండరాళ్ళు కనుక మైటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకి ఇక్కడ ఒక సందర్భం క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఇంతకీ దేవుడి యొక్క వాక్యాన్ని వినలేదు కనుక ఆయన అంటున్నారు మత్యశ్వవార్థ పదకొండో అధ్యాయం మనం చూస్తే మత్స్యస్వార్థ పదకొండో అధ్యాయం పదహారు వచ్చుని మనం చూస్తే ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చొని ఉండి ఏమండి సంత వీధుల్లో కూర్చొని ఉండి ఉన్నారండి నేను పిల్లలను కూడా మీ ఊదితీమి కానీ మీరు నాట్యం ఆడారైతు ప్రలాపించి తిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న వారు అయితే తమ చెలికంటరితో పిలుపులు అడ్డుకుంటూ పిల్లకాయని బోలి ఉన్నారు చిన్నపిల్లలు అలా చెప్తారండి చిన్నపిల్లలు చెప్తారా అండి కబుర్లు తెలుసా నాకు ఏతొచ్చు తెలుసా అంటారండి చిన్నపిల్లలు ఇంకొంతమంది ఏం చెప్తారు తెలుసా మా తాత చాలా గొప్పడు తెలుసా అంటారు ఏ ఎందుకు మీ తాత గొప్పడు అంటే సూర్యుడు రోజు మా తాత తీసుకొస్తాడు రోజు అక్కడి నుంచి కానీ తెలుసా నీకు ఆ విషయం అంటారు ఇంకా వాళ్ళు అందరు చెప్తారండి పిల్లలు అప్పుడు పిల్లలు చెప్పిన నేను నిజం కాదు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించలేని ప్రతి వాడు కూడా సంత వీధులలో చిన్న పిల్లలతో ఆడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు వాళ్ళు కనుక వాళ్ళ మాటలు మనం పెట్టించుకోవాల్సిన అవసరం చాలా చాలామంది బ్రదర్ అన్న అతను అలా అన్నాడు బ్రదర్ అంటారు ఎందుకు బ్రదర్ అంత ఫీల్ అవుతున్నావు వాళ్ళని దేవుడు దేనితో పోల్చాడు తెలుసా ఒక్కొక్కతో పోల్చాడు ఒక పందితో పోల్చాడు ఇంకా క్లియర్గా ఆడుకునే చిన్నపిల్లలతో పోల్చాడు నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు చిన్నపిల్లలు ఎవరో చూసి నిన్ను పొర పంది అన్నాడు అప్పుడు మనం ఫీల్ అవ్వాలండి చిన్నపిల్లలు పిల్లలు ఆడుకుంటున్నా ఆడుకుంటూ ఉండి 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 అంటారు దీని దంతరాలు ఎంతకీ చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళు మనం పట్టించుకొని ఫీల్ అయిపోవాలా నిరుత్సాహపడాలా నీరసించిపోవాలా సువార్తను విడిచిపెట్టాలా అవసరం లేదు చిన్నపిల్లలు ఏంటంటే అంత ఆలకే తెలుసు అనుకుంటుంటారండి కొంతమంది మాటలు అలాగే ఉంటాయండి తెలుసా ఏం జరిగిందో రాత్రి అంటారండి ఏం జరిగిందో అంటే నువ్వు నిద్రపోయావు కదా నేను చూస్తే ఆకాశంలో పెద్ద విమానం వచ్చింది ఆ విమానంలో నేను వెళ్ళాను తెలుసా అంటాడండి అవునా ఈడు ఇంకొకడు అరే ఎలా ఉందరా విమానం చెప్పురా అంటాడు అరే విమానం దాల్చినప్పుడు అక్కడ డ్రైవర్ ఉంటాడే అతను ఏమంటారో కూడా తెలియదండి విమానం విమానాన్ని నడిపే వాళ్ళని ఏమంటారో కూడా తెలీదు ఎందుకంటే మాట్లాడేస్తారు వాళ్ళు చిన్నపిల్లలలో మాట్లాడే మాట్లాడింది అన్నీ వాళ్ళకే తెలిసినట్టు మాట్లాడుతుంటారండి అప్పుడు చిన్నపిల్లల మాటలు విని మనం ఏం చేస్తాం అంతకే నవ్వుకొని వదిలేస్తామో సీరియస్గా తీసుకుంటాం మీరు చెప్పండి సీరియస్గా తీసుకుంటామండి తీసుకుంటే మనం కూడా పిల్లకాయలను బోలి ఉంటాం ఎందుకు ఒక పిల్లకాయని మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు ఇంకొక పిల్లోడు మాత్రం తీసుకుంటాడు అవునా కదా ఒక పిల్లోడు మాట్లాడే మాటలు ఇంకెవడో ఇంకో ఇంకెవరు సీరియస్ తీసుకుంటారు ఇంకొక పిల్లడే తీసుకుంటాడు కనుక ఆ పిల్లకాయలు మాట్లాడే మాటలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద మనం ఓ కోపం పగ ప్రతీకారాలు పెంచుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సంత వీధుల్లో చిన్నపిల్లలను బోలి ఉన్నారు వాళ్ళు కనుక వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మన పని మనం చేసుకుంటూ ఉండాలి అంతే వారు అందుకే చెప్తున్నారండి ఈ తరం వాళ్ళు ఏంటయ్యా అంటే ఇదిగో పిల్లకాయని బోలి ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఎవరింటారు ఎందుకంటే జ్ఞానమును అంగీకరించాలనే మినిమం జ్ఞానం ఉన్న వాళ్ళు వింటారండి దేవుని యొక్క వాక్యాన్ని విని నా జీవితాన్ని మార్చుకోవాలి అని మనోనేత్రాలతో చూడగలిగి చక్కగా వినుటకు చెవులు కలిగినటువంటి వారు మాత్రమే అంగీకరించగలుగుతారు ఇలాంటి వాళ్ళు వినలేరు వినడం వాళ్ళ వల్ల కాదు అంగీకరించలేరు బైబుల్లో క్లియర్గా ఉంటాయండి దేవుని యొక్క విషయాలు దేవునికి సంబంధించినటువంటి జవాబులు బైబుల్లో క్లియర్గా ఉంటాయి బట్ అంగీకరించే మనస్సు వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు అంగీకరించలేరు కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం నెక్స్ట్ కంటిన్యూషన్లోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కనుక నెక్స్ట్ మనం గమనిద్దాం అండి మరి మత్సవారితో కంటిన్యూషన్లో మనం చూస్తే ఇంకా ఇరవయో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన నుంచి మనం జాగ్రత్తగా ఇంకొన్ని విషయాలు మనం చూస్తే ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సినారియోనే మరి ఏ అక్కడ సందర్భాన్ని బట్టి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఎందుకంటే మరి వినుటకు చెవి లేనటువంటి వారు అనగా అంగీకరించలేని మనస్తత్వం కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు వాళ్ళని చక్కగా గద్దిస్తూ వాళ్ళని ఖండిస్తూ హెచ్చరిస్తూ కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు ఏసుక్రీస్తువు జనరల్గా గలిలయ సముద్ర తీరాన ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి మూడు పట్టణాలను ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతారు ఏంటి ఎంతకంటే బెత్సయ కొరాజీనా తర్వాత కపర్న ఈ మూడు సిటీస్ని ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని మీ పట్టణాలలో మీ పట్టణాల్లో నేను చాలా అంటే చాలా సూచక్రియలు చేశాను ఎన్నో అద్భుతాలు చేశాను ఎన్నో వాక్యానుసారం ఏంటంటే లోతైన మర్మాలు మీకు తెలియజేశాను మీరు అంగీకరించలేదు ఇవే కనుక నేను ఒకవేళ తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని జనులు కనుక నేను చెప్పుంటే వాళ్ళు ఈ పాటికి చక్కగా బూడిద బూడిద మీద పోసుకొని గోని పట్ట కట్టుకొని చక్కగా వాళ్ళు పశ్చాత్తాపం పొంది దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎవడో కాపాడలేడు మీ వల్ల అసలు దేవునికి అస్సలు ఉపయోగం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన చక్కగా వాళ్ళని గద్దెస్తారు ఏమని ఎందుకంటే చూడండి మనం చూస్తే ఇరవై మూడవ మనం చూద్దాం ఇరవై రెండవ వచ్చును మనం చూస్తే విమర్శ దినందు ఇరవై ఒకటి మనం అండి అయ్యో కొరాజీనా అయ్యో బెసైదా మీ మధ్యన చేయబడిన మీ మీ తూరు ఏంటి మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు ఏం చేస్తారు ఎందుకే పూర్వమే గోడెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు విమర్శ దిన మీ మీ గతికంటే తూరు సీదోను పట్టణముల గతి వారవ తగినదే ఉండనని మీతో చెప్పుచున్నాను అని మాట్లాడుతూ సుదోమ కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఆయన సుదోమలో చేయబడి నెల నేటి వరకు నిల్చును కనుక విమర్శ దిన ముందు మీ గతి కంటే సుధోమ దేశపు వారి గతి వార్వ దగినదే ఉండు అని మీతో చెప్పుచున్నాను కనుక అంగీకరించనంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు భూమి మీద వాళ్ళు తాత్కాలికంగా టెంపరీగా హ్యాపీగా ఉండొచ్చేమో కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరణించిన తర్వాత విమర్శ దిన ఎవరెవరైతే అడ్డగోలుగా మాట్లాడతారో ఎవరెవరైతే నాలకని కంట్రోల్లో లేకుండా మాట్లాడతారో ఎవరెవరైతే ఆధారాలతో సహా దేవుని యొక్క వాక్యాన్ని చూపించిన ఆధారాలతో సహా దేవుని యొక్క మాటలు ప్రకటించిన అంగీకరించకుండా ఉంటారో ఎవరెవరైతే యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతర పడతారో వాళ్ళందరి గతి విమర్శ దినమందు సుధుమ గొమరాల గతి కంటే కూడా ఓరవదగినదే ఉంటుంది వాళ్ళదే బాగుంటుందండి సుధోమ గోమర అయితే వారో తగినదే ఉంటుంది వీళ్ళదే కంపేర్ చేయలేము మనం వీ కెనాట్ ఎక్స్ప్రెస్ యేసుక్రీస్తువారే వారే వాళ్ళకైతే బాగుంటుంది వీళ్ళకైతే అసలు బాగోదని చెప్తున్నారంటే మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఎంత టఫ్ కండిషన్లోకి వెళ్ళి వెళ్ళాబోతున్నారు ఇప్పుడు ఇది మన జీవితాలకి మనం అప్లై చేసుకుంటే కనుక మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు చేసి ఉంటారు ఒకసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చూపించినటువంటి ప్రేమ నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలు కనుక దేవుడిని అంగీకరించకుండా ఉండే వేరే వాళ్ళ జీవితంలో చేసి ఉంటే కనుక నిజంగా మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు మనం ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నా ఒకసారి ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో మీకు అనిపించలేదా ఒకసారి మీరు ఆలోచించాలి మీకు ఎప్పుడు అనిపించలేదా మీ సిక్స్ సెన్స్కి ఎప్పుడు అనిపించలేదు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి నా జీవితంలో నాకు అనిపించినటువంటి కొన్ని సందర్భాలు చెప్తున్నా మీ జీవితంలో మీకు అనిపించిన అది ఒకసారి ఆలోచించండి నా జీవితంలో నాకు అనిపించినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సిక్స్త్ క్లాస్లోనే నా స్టడీ ఆగిపోయే అవసరత వచ్చిందండి సిక్స్త్ క్లాస్లోనే నా స్టడీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి నేను ఒక గ్రేట్ యూనివర్సిటీలో చదువుకొని ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లోనే ల్యాప్టాప్ తోటి నేను చక్కగా ఒక టెక్నికల్గా వండర్ఫుల్ స్టేజ్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదే దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక మేలు పోయింది అనుకున్న టీసీ నేను ఇవ్వను అని చెప్పేసి వాళ్ళు యాజమాన్యం అంతా కూడా మా అమ్మగారిని నన్ను ఎంత ఏడిపించారో ఎన్నిసార్లు తిరిగాము ఆ స్కూల్ చుట్టూ అయినప్పటికీ దొరకలేదండి అది దొరకలేదు అలాంటి నా జీవితంలో చదువు అనేది ఒకటి ఉంటుందని నాకు తెలుసా నేను నేను కసి చేయగలనా అంటే నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు అప్పుడు నేను బాగా ఆలోచిస్తే నాకు అనిపించిందండి మా ఏరియాలో టెన్త్ క్లాస్లో నేను మండలం లెవెల్లో టాపర్ ర్యాంక్ టాపర్ని నేను మండలం లెవెల్లో టాపర్ అండి అంత ర్యాంక్ నేను తెచ్చుకున్నాక నాకు అనిపించింది నిజంగా నాకేనా ఇన్ని మార్క్స్ వచ్చింది అంటే నన్ను చూడటానికి రెండు పార్టీ వాళ్ళు వచ్చారండి బోత్ సైడ్స్ పార్టీ పేర్లు నేను చెప్పట్లేదు అండి నాకు సెట్ నాకు మెడల్స్ ఇవ్వటానికి నన్ను అభినందించడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారు లీడింగ్ పార్టీ వాళ్ళు వచ్చారండి మీరు గమనిస్తే మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక వ్యక్తిగా ఒక నార్మల్ పర్సన్ నేను అది సిక్స్త్ క్లాస్లోనే నా చదువు ఆగిపోయి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక దీనుణ్ణి ఒక అభాగ్యుని దేవుడు టెన్త్ క్లాస్లో మండలం లెవెల్ టాపర్లో ఉంచు మండలం లెవెల్లో ఒక టాపర్ రేంజ్లో దేవుడు ఉంచారంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ విత్ మై స్కిల్స్ అండ్ మై నాలెడ్జ్ ఇట్స్ ప్యూర్లీ గ్రేస్ గాడ్స్ గ్రేస్ మీకు అనిపించలేదు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీరు ఆలోచించుకున్నప్పుడు కొంతమంది చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ చెప్తుంటారు వాళ్ళని నేను చూసినప్పుడు అండి అరే ఈ విండో ఓపెన్ చేసి ఆ విండో క్లోజ్ చేయరా అని చెప్తున్నాండి సిస్టంలో ఒక బ్రో ఒక బ్రౌజర్ వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక అప్లికేషన్ క్లోజ్ చేసి ఒక అప్లికేషన్ ఓపెన్ చేయమన్నప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారండి అప్పుడు నేను ఇది ఈ షార్ట్ కట్ ఉపయోగిస్తే సింపుల్కి వచ్చేస్తారని చెప్పినప్పుడు అన్న నాకు ఇది కూడా తెలియదు నేను ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినా అన్న నిజంగా ఆలోచిస్తుంటే దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశారన్న ఎస్ సిస్టర్ ఎస్ బ్రదర్ నీకు కనీసం నాలెడ్జ్ ఉండదండి బట్ దేవుడు తన కృపను బట్టి మన జీవితంలో మన ఆర్థిక పరిస్థితులను బట్టి మన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ఉద్యోగాన్ని ఇస్తారు మనకు స్టడీలో మంచి ర్యాంక్ని ఇస్తారు ఎగ్జామ్లో మనకు మంచి నాలెడ్జ్ ఇస్తారు అక్కడ దాకా ఎందుకండి అంత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఎందుకండి ప్రిలారా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ మనం చూసినప్పుడు ఇలా కూడా యాక్సిడెంట్ అవద్దు అనిపిస్తుంది అండి ఇలా కూడా యాక్సిడెంట్ అవుదా అరే అనిపిస్తుందండి చక్కగా టీ తాగుతూ ఉంటాడు హైవే అక్కడ ఎక్కడో ఉంటుంది ఆ వీడియో మీరు చూసారు కదా నాకు తెలియదండి అక్కడెక్కడో టైరు ఐ మీన్ బండి బండి వెహికల్ నుంచి టైరు మిస్ అయిపోతే అది అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఎక్కడ టీ తాగుతున్న వాడి తలమేద టక్కుని తగులుద్దండి టాప్న స్పాట్ డెడ్ అండి మనం అనుకుంటాం సేఫ్ జోన్ ఉన్నాను చెట్టు కింద ఉన్నాను ఏ కాకి లేదు పైన ఇటుపక్క ఏమీ లేదు సేఫ్ ఐఎమ్ వెరీ సేఫ్ నా నాలెడ్జ్ వల్ల నా డ్రైవింగ్ వల్ల అనుకోవచ్చు నాట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి దేవుని కృపన బట్టే మనం బ్రతుకున్నామండి దేవుని కృపన బట్టే మనం శ్వాస తీసుకుంటున్నామండి దేవుని కృపన బట్టే మనం ఇలా ఈరోజు ఇలా అయిన సన్నిధిలో మనం వాకింగ్ చదువుకుంటుండీ నిజంగా దేవుని కృపనండి మనం అనుకుంటాం మన సొంత జ్ఞానం మన సొంత తెలివితేటలు అనుకుంటాం కానీ మన సొంత తెలివితేటలు కాదు మన సొంత నాలెడ్జ్ అసలే కాదు పిల్లరా ఇది నిజంగా దేవుని కృప నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మహాత్కార్యాలు వేరే వాళ్ళ జీవితంలో జరుగుంటే నిజంగా వాళ్ళు ఈ పార్టీకి మారు మనసు పొందేవారు మారు మనసు పొందేవారు బట్ మనలో ఇంకా మారు మనసు రాదండి సచి చచ్చేసి మన సంవత్సరాల సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా కదా బ్రదర్ మందిరానికి వెళ్తున్నా కదా సిస్టర్ ఏది సిస్టర్ కనీసం ఒకసారి ఇండెక్స్ చెప్పండి చూద్దాం ఆది కాని నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇండెక్స్ చెప్పండి చూద్దాం చెప్పలేమండి ఎందుకంటేనండి మన మందిరానికి వెళ్తున్నాం కానీ మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉంటున్నాయండి కనుక పిల్లరా ఇవే అద్భుతాలు కనుక వేరే వాళ్ళకి జరుగుంటే నిజంగా వాళ్ళు యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళండి నిజంగా ఉండేవాళ్ళండి కనుక మనం మారు మనసు పొందడాన్ని దేవుడు మనకి ఈ సందర్భాల ద్వారా హెచ్చరిస్తున్నారు అందుకే మారు మనసు పొందనటువంటి ఆ కొరాజిన బేసీద కపెర్నహు పట్టణంలో ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మీరు ఏంటి ఎలా ఉన్నారు మీరు మీ జీవితాలు ఎలా ఉన్నాయండి నిజంగా మీ పరిస్థితి సోదోమ గోమర కంటే వారోదాగ ఉంటుంది వాళ్ళదే 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 బాగుంటుంది వా వాళ్ళ స్థితి చాలా బాగుంటుంది మీతో పోల్చుకుంటే తూరు సుధంలోకి అయితే బాగుంటుంది మీతో పోల్చుకుంటే మీది వార వార్చుకోలేరు మీరు కంటిన్యూషన్ మనం చూస్తానండి మనం చూద్దాం తర్వాత కంటిన్యూషన్ మనం చూస్తానండి మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అక్కడ ఎన్ని అద్భుతాలు చేశారంటే కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఆ సమయం లేదు నేను చెప్పేసినట్టు టకటక రెఫరెన్సెస్ మతేశ్వర్త నాలుగో అధ్యయం పదమూడో వచ్చిన వాళ్ళు కానీ తర్వాత మార్కుశ వార్త రెండో అధ్యాయం ఒకటవ వచనంలో కానీ లోకాసు వార్త అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో కానీ యోహనుసువార్త ఆరు ఇరవై నాలుగులో కానీ మరి ఏసుక్రీస్తువు సాక్షాత్తు మరి స్వయాన కపెర్న స్టే చేసినట్టు మనకి ఈ సందర్భాల్లో మనకు కనబడుతుందండి మనం మరి ఆయన చేసిన సూచిక్రియల గురించి మనం ఆలోచిస్తే మార్కుశవార్త ఆరు నలభై ఐదు మార్కుశవార్త ఎనిమిది ఇరవై రెండు లోకాసు వార్త తొమ్మిది పది యోహానుసవార్త ఒకటి నలభై నాలుగు ఈ వచ్చినాల్లో ఏసుక్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య ఈ కపెర్ణ ప్రాంతాల్లో కానీ లేదంటే ఈ బ్యాత్స లేదంటే ఇక్కడ మనం అనుడుకున్నట్టు కొరాజీన ప్రాంతాల్లో కానీ ఏసీ చేసిన పరిచయకు సంబంధించిన రిఫరెన్సెస్ మనకు అక్కడ కనబడతాయి మీరు చదవండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు దాన్ని నేను చెప్పినటువంటి ఎక్స్ప్లనేషన్ అంతా కూడా ఆ రిఫరెన్సెస్లో మీకు ఉంటుంది వన్ సెగెండ్ ఐమ్ రిపీటింగ్ మార్క్స్ వార్త ఆరో అధ్య నలభై ఐదు ఎనిమిది అధ్యయం ఇరవై రెండవ వచ్చును అలాగే లోకాస్ వార్త తొమ్మిది అధ్యయం పదవ వచ్చును అలాగే యూహానుసు వార్త ఒకట్య నలభై నాలుగు వచ్చిన కానీ మీరు చూసినట్లయితే కనుక ఏసీ వారు కపెర్న్ హోము అలాగే బెత్సయ కొరాజిన ప్రాంతాల్లో ఏ విధంగా పరిచయ చేశారు అలాగే కపర్ణ హోంలో ఆయన స్టే చేసినట్టుగా మనకి కనబడుతుందని కొన్ని వచ్చిన మనం చూస్తే మత్స్యస్వార్త నాలుగు పదమూడులో కానీ మార్కస్వార్త రెండు ఒకటిలో కానీ లోకాసు నాలుగు ఇరవై మూడు కానీ యోహాన్ స్వార్థ అరవై నాలుగు కానీ ఆరు ఇరవై నాలుగు ఇవి వచ్చినా చూస్తే యేసుక్రీస్తు వారి కపర్ణ హోమ్లో స్టే చేసి అలాగే మరి కరో కొరాజిన బేస్సయుదా ఈ పట్టణాలలో ఆయన ఏ విధంగా అయితే సూచిక్రియలు చేశారో ఏ విధంగా అయితే అద్భుతాలు చేశారో ఈ సందర్భాలన్నీ కూడా మనకు కనబడతాయి ఇన్ని చేసినప్పటికీ వాళ్ళు మారకపోవటం వల్ల యేసుక్రీస్తు వారు మరి ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు అలా మాట్లాడేటట్టు మనం గమనించవచ్చు ఇంకా నెక్స్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు మనకు కనిపించే సందర్భాలు ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు చక్కగా ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు స్పెషల్ ఇన్విటేషన్ ఏంటి ఇన్విటేషన్ అంటే నమ్మనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఒకవేళ నమ్మి వినుటకు చెవులు కలిగి నువ్వు విని అంగీకరించి సాత్వికమైన మనస్సు కలిగి సాత్విక మనసును సంపాదించుకోవడానికి ఒకవేళ నువ్వు కనుక యేసుక్రీస్తు వారి ప్రేమను కనుక నువ్వు అంగీకరించినట్లయితే కనుక ఆయన అంటున్నారు లోకాసు వార్త పదకొండు వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూద్దామండి ప్రయాసపడి భారం చున్న సమస్త జనులారా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ కనుక ఆయన అంటున్నారు మన జీవితంలో ఎన్నో భార భారంతో కూడుకున్నటువంటివన్నీ ఉంటాయండి శరీర సంబంధమైన భారముల గురించి మాత్రమే కాదు పిల్లలరా శరీర సంబంధంగా మనం స్ట్రగుల్ అయ్యే ప్రతి ప్రాబ్లం కూడా మన స్పిరిట్ స్ట్రాంగ్గా లేకపోవటం వల్లనే మన స్పిరిట్ స్ట్రెంగ్తన్గా లేకపోవటం వలనే ఆత్మీయంగా మనం దృఢంగా ఉంటే ఆత్మీయంగా మనం బలంగా ఉంటే మన జీవితంలో వచ్చే ఏ సమస్య నేనైనా మనం జయించగలం ఆ ఆత్మకు ఆత్మ సంబంధమైన ప్రతి భారానికి విశ్రాంతిని ఏసుక్రిస్తారు కలుగజేస్తారు కనుక ఆయన అంటున్నారు నువ్వు ఏ భారంతో నిండుకున్నప్పటికీ అది అప్పుల భారమా లేదంటే సమస్యల భారమా లేదంటే అది ఏ భారం అయినా కానీ దానిని తీసేస్తా అని చెప్పట్లేదు ఆయన అవసరమైతే తీసేస్తారు కానీ ఆ భారాన్ని ఆయన మీద వేయమంటున్నారు ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తా అంటున్నారు ఆయన మీకు సమాధానాన్ని చూపిస్తూ అంటున్నారు ఆయన మీకు ఒక మార్గాన్ని చూపిస్తూ అంటున్నారు ప్రతి సమస్యను ఎదిరించడానికి శక్తిని నీకు ఇస్తా అంటున్నారు ఆయన ఆత్మ సంబంధమైన ట్రైనింగ్ మనకిచ్చి ప్రతి ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లంకే ఒక ప్రాబ్లం మనం అయ్యాలి ఎలా చేయాలి అని ఒక గొప్ప ట్రైనింగ్ కానీ గొప్ప నాలెడ్జ్ కానీ గొప్ప విజ్డమ్ కానీ మనకని ఇచ్చి తన యొక్క సన్నిధిలో మనల్ని నిలవబెట్టి అనేక మందికి ప్రయోజనకరంగా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఆయన మనల్ని చేస్తారు కనుక మన కూడా దేవుణ్ణి అంగీకరించాలి అంగీకరించని ఎదుకు రావాలని ఒక గొప్ప ఇన్విటేషన్ మనకి ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు కనుక పదకొండో అధ్యాయం చాలా డీటెయిల్గా చదవండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మరి ఆదివారం జరిగే ఈవినింగ్ సెషన్ తర్వాత మీకు డౌట్ సెషన్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మనకి ఈవినింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ ప్రశ్నలు అడగవచ్చు ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్పడం జరుగుతుంది అలాగే సండే ఆఫ్టర్నూన్ లాస్ట్ సండే జరిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవర్ అనేవి మత్తేశ్వర తెదా అధ్యాయం వరకు మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్పడం జరిగింది కనుక ఆ సెషన్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో మీరు చక్కగా మీరు క్వాలిఫై అయితే కనుక మరి బైబుల్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రిపేర్ అవ్వండి ఆప్షన్ అయితే తప్పకుండా సర్టిఫికేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదండి ప్రతి ఒక్కరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి తప్పకుండా మీరు ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి క్వాలిఫై అవ్వాలి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మేబీ పాజిబిలిటీస్ దేవుని కృపను బట్టి నేను అందించే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు చక్కగా రండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక సండే ఈవినింగ్ జరిగే సెషన్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు అడగవచ్చు మరి ఎనిమిదో చాప్టర్ వరకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక తొమ్మిది నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి మహాపరిశుద్ధ మహానోదర మాకు సహాయం చేసే నడిపించారు మీ కృపలో నిలబెట్టారు తండ్రి బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి యొక్క బైబుల్ స్టడీ సెషన్స్లో తండ్రి మీ కృప చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రోత్సాహాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగినట్లతో మా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి తండ్రి మీకు మహిమకరంగా ఎన్నో విషయాల్లో మాత్రండి వారు స్థిరపడినట్లుగా చేయండి తండ్రి కృంగిన వారి హృదయాన్ని తండ్రి మీకు రూపంలో స్థిరపరచండి బలపరచండి తండ్రి మీకు మహిమకరంగా నిలబెట్టండి దేవా ఏదేమైనా తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ జేసీ చర్చి తరఫున జరుగుతున్నటువంటి మా మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి బలపరచండి ఆశీర్వదించండి తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలను మాత్రమే మేము చేస్తూ ముందుకు సాగినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్తప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి